ఇది ఒక సింహము బుల్లి ఎర్రపిట్ట కథ. కదిలే సింహము బొమ్మ చేయడానికి ఒక దళసరి కాగితం తీసుకుని దానిమీద సింహపు బొమ్మ గీసి కత్తిరించుకోవాలి. దాని వెనుక భాగానికి ఒక చీపురు పుల్ల అతికించి తోక అతికించే చిన్న వెల్క్రో ముక్కను అతికించాలి. ఇది తరువాత వేర్వేరు రంగుల తోకలను అవసరాన్ని బట్టి అతికించుకోవడానికి వీలవుతుంది. దానితోపాటు ఒక బుల్లి ఎర్రపిట్టను కత్తిరించుకుని దాని వెనుక భాగాన ఒక చీపురు పుల్లను అతికించి సిద్ధము చేసుకోవాలి. అలాగే రకరకాల ప్రకృతి దృశ్యాలను కూడా చిత్రించి పెట్టుకుని కథానుసారంగా తరచూ మార్చుకోవాలి. ఇప్పుడు ఒక షూ బాక్స్ను స్టేజ్గా తయారు చేసుకోవాలి. డబ్బాకు ఇరువైపులా ద్వారముల వలె కత్తిరించవలెను. ఈ ద్వారముల నుండే స్టేజ్ మీదకి డైరెక్ట్గా కాకుండా సింహము మరియు బుల్లిపిట్ట చెరో ప్రక్క నుండి ప్రవేశిస్తాయి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సీన్ వెనుక భాగాన చేర్చి సింహాన్ని బుల్లిపిట్టను కథ చెప్పుటకు ప్రవేశపెట్టాలి. ఈ కథ వ్రాసినది ఎలిసా క్లెవిన్. ఒకరోజు మధ్యాహ్నము బుల్లి ఎర్రపిట్ట అడవిలో ఒక సింహాన్ని చూసింది. దాని తోక పచ్చటి కుచ్చులాగా ఉంది. అడవి అంతా అందంగా చూడటానికి ముచ్చటగా ఉంది. అంతటి అందమైన పచ్చతోక సింహాన్ని ఎర్రపిట్ట మునుపెన్నడూ చూడలేదు. ఇది అరుదైనదే కాదు, అద్భుతమైనది కూడా అని అనుకున్నది. అప్పుడా పిట్ట, ఓ సింహమా సింహమా, నీ తోక ఎందుకంత పచ్చగా ఉంది అని అడిగింది. కాని సింహానికి పిట్ట భాష ఏమీ అర్థం కాలేదు. సింహం పిట్టవైపు చూసి నవ్వి తిరిగి ఎర్రటి పూలతో నిండిన అడవిలో నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అడవిలోని సీతాకొక చిలుకతో వెంటాడుతూ సింహం సాయంకాలానికి తన గుహ చేరుకుంది. పిట్ట తన గూటికి చేరి నిద్రపోయింది. మరునాడు ఉదయాన్నే సింహం తన తోక విదుల్చుకుంటూ లేచి గుహ బయటకు వచ్చింది. ఆశ్చర్యమేమంటే ఇప్పుడు సింహం తోక పచ్చగా కాకుండా ఎర్రని అడవి పూల వలె అస్తమించే సూర్యకిరణాలను పోలి ఎర్రగా మారిపోయింది. బుల్లిపిట్ట ఆశ్చర్యంతో, సింహమా సింహమా, నీ తోక ఎందుకెర్రగా ఉంది అని అడిగింది. ఇప్పుడు కూడా సింహానికి పిట్ట భాష అర్థం కాలేదు. సింహం ఒక నవ్వు నవ్వి తిరిగి నేరుగా కొండపైకెక్కి చివరికి ఆకాశంలోని నీలిమేఘాలను చేరుకుంది. తిరిగి సాయంకాలం సింహం తన గుహ చేరుకుంది. పిట్ట గూడు చేరి నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయానికి సింహం తోక ఏమాత్రమూ ఎర్రగాలేదు. అది పూర్తిగా నీలంగా, అంటే ఆకాశంలోని నీలిమేఘాలలాగా, సరస్సులోని నీటి అలలులాగా నీలంగా మారిపోయింది. తెల్లవారుగానే అది చూసిన పిట్ట, సింహమా సింహమా, ఎర్రని రంగులో ఉండిన నీ తోక నీలం రంగులోనికి ఎలా మారిపోయింది? నువ్వేమైనా మాంత్రికుడువా అని అడిగింది. దానికి సింహము చిన్నగా నవ్వి ఎర్రటి పండ్లులో నిండిన బెర్రీ పొదల్లోకి వెళ్ళింది. రోజంతా బెర్రీలు కోసుకుని ఒకచోట ముళ్ళుపై కాలు పెట్టింది. ముళ్ళుగుచ్చుకోగా బాధలో సింహము మూలిగింది. అప్పుడా పిట్ట అడవిని వెళ్ళి సింహము కాలులోని ముళ్ళును తీసి బాధను పోగొట్టింది. పిట్టకు వీడ్కోళ్లు చెప్పి ఆ సాయంకాలానికి యథావిధిగా సింహము గుహను చేరుకుంది. పిట్టేమో గూడు చేరుకుని రేపు సింహము తోక ఏ రంగుల్లో ఉండునో అని ఆలోచించసాగింది. ఆ రాత్రి పెద్ద ఉరుములు మెరుపులతో కూడిన వాన రాగా పిట్టగూడు పడిపోయింది. గూడు వానలో తుడిచిపెట్టుకుపోయింది. పిట్ట అరుపులను విన్న సింహము గుహ బయటికి వచ్చి నిరాశ్రయమైన పిట్టను తన గుహలోనికి తీసుకుని వెళ్తుంది. గుహ చాలా రంగులమయమై ఎంతో వెచ్చగా ఉంది. పిట్టకు గుహ గోడలన్నీ పచ్చటి అడవి బొమ్మలతోనూ ఎర్రటి పూలతోనూ నీలిరంగు మబ్బులలోనూ నిండి ఉంది. అది చూసిన పిట్ట, సింహమా సింహమా, ఈ బొమ్మలు నీ గోడల మీదకెలా వచ్చాయి అని ముద్దు ముద్దుగా అడిగింది. దానికి ఆ సింహము నవ్వి
తన తోకను ఎర్రటి బెర్రీ జ్యూస్తో నిండిన తొట్టిలో ముంచి, తన గోడమీద ఎర్రటి బెర్రీలలో కూడని ఒక పొదను, దానిమీద బుల్లిపిట్ట కూచున్నట్లు అందంగా చిత్రీకరించింది. సింహం చిత్రీకరిస్తుంటే ఆ బుల్లి ఎర్రపిట్ట సంతోషకరమైన ఒక పాట పాడింది. ఆ ఇద్దరు స్నేహితులు ఎంతో సంతోషించారు. ఉదయానికంతా తుఫాను తగ్గింది. సింహంతోక ఎర్రగా మారింది. అది ఎలా మారిందో అప్పుడా పిట్టకు తెలిసింది. బుల్లి ఎర్రపిట్ట ఒక సంతోషమైన పాట పాడుతూ ఆ రాత్రి సింహము ఏ చిత్రము చిత్రీకరించబోతుందని ఆలోచిస్తూ ఆశ్చర్యపోయింది.